హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్కి అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ డిగ్రీ పాస్ అయినా ఎవరైనా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక సెలక్షన్ ప్రాసెస్, ముందుగా ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఫైనల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ముఖ్యమైన తేదీల వివరాలు, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే చివరి తేదీ వచ్చి జూన్30, ఇక ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ వచ్చి జూలై 25 కనెక్ట్ చేస్తారు. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చి 160. ఇక సెలెక్ట్ అయిన తర్వాత పోస్టింగ్ అనేది ఇండియాలో సౌత్ ఇండియన్ బ్యాంక్ బ్రాంచెస్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఎనీవేర్ ఇన్ ఇండియా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ, అభ్యర్థి గ్రాడ్యుయేషన్, అది మనకి ఏదో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, పర్సంటేజ్ అడిగారు ఇక్కడ 60% వచ్చి ఉండాలి. ఏజ్ 25 ఇయర్స్ వరకు లిమిట్ అవ్వడం జరిగింది. ఇక్కడ 2 డేట్స్ ఇచ్చారు, ఈ డేట్ బిఫోర్ పుట్టకూడదు, ఈ డేట్ బిఫోర్ తర్వాత పుట్టి ఉండకూడదు, ఈ 2 డేట్స్ కూడా ఇంక్లూజ్ అవుతాయి. ముఖ్యంగా అప్రైజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది, అది ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన వారైతే వారికి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ అన్ని రెగ్యులర్ ఫుల్ టైమ్ కోర్సెస్ కింద కంప్లీట్ చేసి ఉండాలి. ఒకళ్ళు ఎవరిని ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఎవరిని డిస్టెన్స్ మోడ్లో కంప్లీట్ చేస్తుంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలన్నమాట ఈ జాబ్ పొజిషన్ కోసం. ప్రొబేషన్ పీరియడ్, మొత్తం 2 ఇయర్స్ వరకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇక సాలరీ 23,700 రూపీస్ నుంచి పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ చూస్తే, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, హైదరాబాద్, నేను తెలంగాణలో హైదరాబాద్ ఇవ్వడం జరిగింది ఇక్కడ, తర్వాత కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఇవి ఏపీలో ఉన్న సెంటర్స్. ఇక తెలంగాణ సెంటర్స్ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్, 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, టోటల్ 160 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి టాపిక్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ప్రతి టాపిక్కి. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక సబ్జెక్ట్స్ చూస్తే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, అందులో ముఖ్యంగా ఎకనమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి. తర్వాత ఇంగ్లీష్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇక ప్రతి సెక్షన్కి ఇక్కడ సపరేట్గా టైం ఇవ్వడం జరిగింది. రీజనింగ్కి 40 మినిట్స్ టైము, జనరల్ అవేర్నెస్కి 20 మినిట్స్, ఇంగ్లీష్కి 40, డేటా అనాలిసిస్కి 40 మినిట్స్, టోటల్ 140 మినిట్స్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకి రాంగ్ ఆన్సర్స్కి పెనాల్టీ కూడా పడుతుంది, 1/4 పెనాల్టీ అనేది రాంగ్ ఆన్సర్స్కి వాళ్ళు కట్ చేస్తారు. తర్వాత ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది మొత్తం క్వశ్చన్స్ అనేది. ఇక ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు చూద్దాం. అభ్యర్థులు ముందుగా సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ కెరీర్స్ పేజ్లోకి వెళ్ళి పీఓ రిక్రూట్మెంట్ లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనే జాబ్ నోటిఫికేషన్ లింక్ రెండు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అవసరమైన వారు కింద మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు బేసిక్ క్యారెటిక్ అప్లికేషన్ రిజిస్టర్ అవ్వాలంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అవుతుంది, యూజ్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. తర్వాత వాటిని యూజ్ చేసిన మనం అదర్ అప్లికేషన్ డీటెయిల్స్, అంటే మనకి ఎడ్యుకేషన్ సంబంధించిన పూర్తి సమాచారం, ఫీజు పే చేయడం కానీ మొత్తం అంతా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్లో ఫోటో అప్లోడ్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏ విధంగా ఫాలో అవ్వాలని చెప్పేసి గైడ్లైన్స్ ఉంది. ఒక ఆన్లైన్లో అప్లై చేసిన ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి ఇది ఫోటోగ్రాఫ్ ఉంటుంది, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అదేవిధంగా డిక్లరేషన్. డిక్లరేషన్ చూస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపించారు, చూసారు ఇది బాక్స్లో ఉంది. ఇదే ఇన్ఫర్మేషన్ని అభ్యర్థి తన సొంత హ్యాండింగ్తో వేరెవరు రాయకూడదు, వారే రాయాల్సి ఉంటుంది పేపర్ మీద. ఈ ఖాళీ ప్లేస్ అభ్యర్థి నేమ్ రాయాలి, నేమ్ రాసి పూర్తి సమాచారం ఎలా ఉంది యాస్టిస్ గల రాసి దాన్ని స్కాన్ చేసి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన విధంగా అదే సైజ్కి మీరు కన్వర్ట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఫోటోగ్రాఫ్ 4.5x3.5 సెంటీమీటర్స్ సైజ్, అది బ్లాకింగ్తోనే సిగ్నేచర్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చి ఒక వైట్ పేపర్ మీద బ్లాకింగ్ లేకపోతే బ్లూయింగ్తో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. ఇక హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఏంటంటే వైట్ పేపర్ మీద బ్లాకింగ్తో మీరు ఈ కింద ఇచ్చిన మొత్తం ఈ టెక్స్ట్ రాయవలసి ఉంటుంది. మీకు నోటికి సంబంధించి ఏమైనా క్వరీస్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయవలసిన నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, టోల్ ఫ్రీ నెంబర్, ఇవి డౌట్స్ ఉంటే కనుక. ఒకవేళ మీరు ఏమైనా
మెయిల్ చేయాలంటే వారికి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కనుక ఈ careers@sib.co.in ఇది ఈమెయిల్ ఐడి. ఇంకా ఫీజు వివరాలు, జనరల్ కేటగిరీకి 800 రూపీస్ ఫీజు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు 200 రూపీస్ ఫీజు. ఈ ఫీజు మనం ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మొబైల్ వాలెట్స్ కానీ క్యాష్ కార్డ్ యూజ్ చేసి మనం పే చేయవచ్చు. ఫ్రెండ్స్ ఇది సౌత్ ఇండియన్ బ్యాంక్ సంబంధించిన ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మేము ఇమీడియట్గా రిప్లై ఇస్తాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.